हाय फ्रेंड्स, वेलकम टू आहा बले रुचि। ఈరోజు వీడియోలో కొబ్బరి బూరెలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి। మనం పండగలు వస్తే ఈ కొబ్బరి బూరెలు అరిసెలు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా। కొబ్బరి బూరెలు చేయడం చాలా ఈజీ అండి। కొంచెం కొలతలతో టిప్స్తో చేస్తే ఈ బూరెలు పర్ఫెక్ట్గా వస్తాయి, చాలా బాగా పొంగుతాయి కూడా। మనం పండగలు ఎప్పుడే కాదండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ బూరెలను ఈజీగా చేసుకోవచ్చు। పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లోకి చాలా బాగుంటాయి। మరి లేట్ చేయకుండా ఈ కొబ్బరి బూరెలను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి। ముందుగా కొబ్బరి బూరెలు తయారు చేయడానికి ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ రైస్ని తీసుకుంటున్నాను। మీరు ఏ బియ్యాన్నైనా తీసుకోవచ్చండి। ఈ బియ్యం వేసి శుభ్రంగా 2-3 సార్లు బాగా కడుక్కోవాలి। ఇలా వాటర్ వేసేసి బాగా కడిగి మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీనిపైన మూత పెట్టి ఒక 12 గంటల సేపు అలాగే వదిలేయాలి। మధ్యలో 1-2 సార్లు వాష్ చేసుకోవాలండి। వాటర్ మారుస్తూ ఉండాలి, లేదంటే స్మెల్ వస్తాయి। వాటర్ మొత్తం ఒంపేసుకొని మరి తిరిగి వాటర్ వేసేసి వీటిని ఫిల్టర్ చేసుకోవాలి। వాటర్ ఏమి లేకుండా శుభ్రంగా మొత్తం కూడా ఫిల్టర్ చేసుకోవాలి। వాటర్ మొత్తం పోయాక దీన్ని ఏదైనా క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి। దీన్ని ఫ్యాన్ కింద పెట్టకూడదండి, నార్మల్గానే ఆరబెట్టుకోవాలి। బియ్యం అనేది చేతికి తడంటకుండా ఉండాలండి, కానీ బియ్యం మాత్రం తేమగానే ఉండాలి కొంచెం। అలా ఆరబెట్టుకున్న బియ్యాన్ని ఒక మిక్సర్ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। మీరు కావాలంటే పిండి మిల్లులో కూడా పిండి పట్టించి తీసుకోవచ్చు, నేను ఇక్కడ మిక్సర్ జార్లో పట్టి తీసుకుంటున్నాను। ఇలా మిక్సర్ జార్లో మెత్తగా పొడి పట్టిన దాన్ని తర్వాత మనం జల్లించుకోవాలి। ఏదైనా పిండి చేసుకునే జల్లెడతో జల్లించుకోవాలి, నూక అనేది లేకుండా బాగా మెత్తగా పొడి పట్టుకోవాలి। ఇలా బాగా కూడా జల్లించి తీసుకోవాలండి। ఇలా జల్లించిన తర్వాత మిగిలిన రవ్వ ఉంటుంది కదా, ఆ రవ్వని తిరిగి మళ్ళీ మిక్సర్ జార్లోకి వేసుకోవాలి। ఇలా పిండి అనేది మెత్తగా ఉండాలి। ఇప్పుడు మళ్ళీ ఈ మిగిలిన రవ్వని ఒక మిక్సర్ జార్లోకి వేసేసుకొని అలాగే మిగిలిన బియ్యాన్ని కూడా కొన్ని యాడ్ చేసుకొని మరి ఒకసారి మిక్సర్ జార్లో మెత్తగా పట్టుకోవాలి। ఇలా పట్టుకున్న పిండిని మళ్ళీ జల్లెడ సహాయంతో మెత్తగా జల్లించుకోవాలి। ఈ బూరెలు చేయడానికి మనం తడి బియ్య పిండిని వాడాలండి, పొడి బియ్య పిండితో బూరెలు బాగా రావు। దీనికోసం కొబ్బరిని రెడీ చేసుకుందాం। ఇక్కడ నేను ఒక కొబ్బరికాయలో ఒక సగం కొబ్బరికాయని తీసుకున్నాను, దాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నానండి। ఇలా ముక్కలుగా కట్ చేసిన వాటిని మెత్తగా మిక్సీలో ఇలా మెత్తగా పట్టుకోవాలి, ఇలా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి। దీనికోసం 1/4 కిలో బెల్లం తీసుకోవాలండి, 1/2 కేజీ రైస్కి 1/4 కిలో బెల్లం సరిపోతుంది। దీని ఒక స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని గిన్నెలో వేసుకోవాలి। దీనిలోనే 1/4 కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి, మరి ఎక్కువగా వేస్తే పాకం రావడం ఆలస్యం అవుతుంది, అందుకని కొంచెంగా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి। మనకి పాకం అనేది దీనికి లేత ఉండపాకం రావాలండి, కాబట్టి మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉన్నాం, ఒకసారి చెక్ చేద్దాం। ఇక్కడ పాకం అయితే వచ్చింది, కానీ మనకి ఉండపాకం రాలేదు, సాగుతూ ఉందండి, కాబట్టి దీన్ని మరి కొంచెం సేపు 2-3 నిమిషాల పాటు ఉడకనిద్దాం। ఇప్పుడు పాకాన్ని మరొకసారి చెక్ చేసుకుందాం, దీన్ని నీళ్ళలో వేసేసి మొత్తాన్ని కూడా దగ్గరికి అనుకుంటూ ఇలా చూసారు కదా, ఇక్కడ చూపించినట్టుగా లేత ఉండపాకం రావాలి। ఇలా వచ్చిన పాకంలో వెంటనే మనం కొబ్బరిని వేసుకోవాలి, కొబ్బరి మొత్తాన్ని కూడా వేసుకొని దీనిలోనే 1 టీ స్పూన్ యాలక్కాయల పొడి అలాగే 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసామండి, ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది, మీరు వేసుకోండి। దీనిలోనే చిటికెడు ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి। కొబ్బరి వేసాక బాగా ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు కొంచెం కొంచెంగా తడి బియ్య పిండిని వేసుకుంటూ బాగా కలుపుకోవాలి, ఒక చేత్తో వేస్తూ 2 చేత్తో బాగా కలుపుకోవాలండి, ఎక్కడా కూడా ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి। నేను తీసుకున్న బియ్యం అనే పిండి బియ్య పిండి కరెక్ట్గా సరిపోయింది, మీరు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా పెట్టుకోవచ్చండి, ఒక్కోసారి ఎక్కువ కూడా పడుతుంది। ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకున్నాక పిండి కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి। ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒకసారి ఉండ అనేది మనకి ఇలా ఉండాలి, ఇలా ఉండని తీసుకొని ఏదైనా పాలిథిన్ షీట్ మీద ఇలా అప్పచ్చేలాగా చేసుకోవాలి। డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టానండి, ఆయిల్ హీట్ అయ్యాక ఇలా చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి, ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ అన్నిటినీ కూడా బాగా ఫ్రై చేయాలి,
అన్నీ కూడా బాగా పొంగుతాయండి. పాకం అనేది కరెక్ట్గా వస్తే ఊరులు బాగా పొంగుతాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, సాఫ్ట్గా ఉంటాయి. ఇలా అన్నిటిని కూడా తయారు చేసుకుందాం. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలాగే అన్నిటిని కూడా తయారు చేసి తీసుకోవాలండి. ఎప్పుడైనా పిల్లలకి ఎప్పుడైనా స్నాక్స్ ఏమైనా చేయాలనుకున్నప్పుడు ఈజీగా ఈ కొబ్బరి ఊరులను చేసుకొని హెల్దీగా పెట్టచ్చండి, చాలా బాగుంటాయి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం అహబలి రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.